ఎస్ దేశం మొత్తం దద్దరిల్లేలా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జనసేన కవాతు నిర్వహించనుంది ధవళేశ్వరం బ్యారేజీ మీద. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి పిచ్చుకులంక నుంచి శ్రీనివాస్ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం ఇప్పటికే చాలామంది జనసేన కవాతులో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మనం ఇందాక కూడా చూసాము 99 స్క్రీన్ మీద చాలామంది వాళ్ళంతటా వాళ్ళుగా ఎలాగైనా ఈ జనసేన కవాతును జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ముందుకొస్తున్నారు. సో ప్రస్తుతం అక్కడ ఎలాంటి సందడి ఉంది? ఇప్పటికే 13 జిల్లా నుంచి జనసేన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్పు కోసం అకౌంటబిలిటీ రాజకీయాలన్నీ అవినీతిమయంగా మారాయి, ప్రజలకు స్వచ్ఛమైన రాజకీయాలు అందించాలి ప్రశ్నించడమే ఉద్దేశంగా ప్రారంభించినటువంటి జన కవాతుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల నుంచి ప్రతి ప్రాంతం నుంచి జన సైనికులంతా కదలి ధవళేశ్వరంకు చేరుకుంటున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పిచ్చుకుల్లంక మనం ఉన్న ప్రాంతం నుంచే మధ్యాహ్నం 3 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కవాతు ప్రారంభం కానుంది. ఈ కవాతుకు సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి జనసేన నేతలంతా కూడా మొత్తం సిద్ధం చేసి ఉండడం జరిగింది. అంటే ఈ ప్రాంతం అంతా కూడా జనసేన భారీ ఫ్లెక్సీలతోనూ స్వాగత బ్యానర్లతోనూ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడికి చేరుకునే వాటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు సమకూర్చే విధంగా కూడా ఇటు ట్రాఫిక్ కానీ అదేవిధంగా వచ్చేవారికి మంచినీళ్ళ సౌకర్యంతో పాటు పులిహార పొట్టాల సప్లైలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా సిద్ధం చేసి ఈ ప్రాంతం అంతా కూడా ఒక పండగ వాతావరణం ఉండే విధంగా సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ ధవళేశ్వరం బ్యారేజీ పై నుంచే పవన్ కళ్యాణ్ ప్రసంగించడం, పవన్ కళ్యాణ్ కవాతు చేయడానికి సిద్ధమవుతాడు. ఈ పవన్ కళ్యాణ్ కవాతు చేసే ప్రాంతం అంతా కూడా చూస్తే అడుగడుగున పవన్ కళ్యాణ్కి స్వాగత ఫ్లెక్సీలు పలికి మరీ ఇక్కడికి స్వాగతాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఈ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ చేరుకునే సమయానికే ప్రాంతం అంతా కూడా జనసేన సైనికులతో నిండిపోయే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇప్పుడు ఉదయం నుంచే ఈ ప్రాంతం అంతా కూడా భారీగా జనసేన జెండాలు చేతబూని కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కార్యకర్తలు అందరూ ఇక్కడ మైకుల ద్వారా కూడా ప్రచారం చేస్తూ కూడా జనసేన సైనికులు సమన్వయం పాటించాలి, జనసేన సైనికులు కవాతును విజయవంతం చేయాలని చెప్పేస్తే ఇక్కడికి ఉండదు. కొంతమంది ఎక్కడి నుంచి తీసుకున్నాం చెప్పండి, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, దేనికోసం వచ్చారు? మాది గుంటూరు జిల్లా అండి, కొల్లూరు నియోజకవర్గం సుద్దపల్లి నుంచి వచ్చాం. మేము ఒక 8 బస్సులు వేసుకుని వచ్చాం. సుమారు ఒక 600 మంది స్వశక్తిగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. పాప మీరు ఎందుకు వచ్చారు? జనసేన పవన్ కళ్యాణ్ చూద్దామని. ఇక్కడ చూస్తే పిన్నలు పెద్దలు అందరూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన కవాతును విజయవంతం చేయడం కోసం వచ్చారని చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి, మీరు ఇక్కడికి ఏ టైం బయలుదేరారు, ఎప్పటికి వచ్చారు? ఈ నెల 15 తారీఖున సోమవారం మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈరోజు మేము మండపేట నియోజకవర్గం సోమేశ్వరం నుంచి వచ్చాం. ఈరోజు ఉదయం మా పిల్లలిద్దరితో కలిసి ఉదయం 5 గంటలకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ కవాతు కార్యక్రమాన్ని మనం ఎంతో విజయవంతంగా చేసి పవన్ కళ్యాణ్ గారిని చక్కగా గెలిపించాలని మరీ కోరుకుంటున్నాను. ప్రాంతం అంతా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ అందరూ జనసేన జెండాలు చేతబూని భారతదేశ పతాకాన్ని కూడా చేతబూని భారీ కవాతు ర్యాలీ నిర్వహిస్తానికి మేము సిద్ధమయ్యామని చెప్పేసి విధంగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ జన కవాతుకి సంబంధించి రాజకీయాలకు సంబంధించి మార్పు తీసుకురావటము, జవాబుదారీతనం లేని రాజకీయాలకు స్వస్తి పలకాలి అని చెప్పే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు జన కవాతు నిర్వహిస్తున్నారు. జన కవాతు మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది. 3 గంటలకి ప్రారంభమైన తర్వాత నుంచి ఈ ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా సర్దార్ కాటన్ విగ్రహం వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈ జనసేన అధినేత కవాతు సంబంధించి కూడా జనసేన నాయకులంతా భారీ ఏర్పాట్లతో సిద్ధం చేయడం జరిగింది. అంటే ఇటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చేవారికి కొవ్వూరు ప్రాంతంలోని విద్యేశ్వరం దగ్గర షెల్టర్ పాయింట్స్ అంటే పార్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయటము,
ఉత్తరాంధ్ర నుంచి వచ్చేటువంటి నాయకులందరికీ కూడా, ఉత్తరాంధ్ర నుంచి వచ్చే వాళ్ళకి రాజమండ్రి సమీపంలోనే భీమగిరి వద్ద ఉన్నటువంటి షెల్టర్ పాయింట్స్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 22 చోట్ల మంచినీళ్ళకి సంబంధించి కానీ, పులిహార పొట్లాలు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ సప్లై చేయడానికి క్యాంటీన్ వాళ్ళు కౌంటర్స్ ఏర్పాటు చేసుకోవడము, దీనితో పాటు చేసుకుంటే ఈ ప్రాంతంలో వచ్చే వాళ్ళకి ప్రాథమిక చికిత్స ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా దారి పొడవున 20 అంబులెన్సులను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా సుశిక్షితులు అయినటువంటి 5000 మంది జనసేన ఆజాతి వింగ్కి సంబంధించిన వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఈ ప్రాంతమంతా ఉండే విధంగా కూడా వాళ్ళు సిద్ధం చేయడం జరిగింది. కవాతు బ్యారేజ్ మీద, ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ మీద, బ్రిడ్జి మీద జరుగుతుంది కాబట్టి ముందు జాగ్రత్త తెలియగా గోదావరికి అటువైపు ఇటువైపు 200 మంది గజ్జతగాళ్ళను కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకొని సిద్ధం చేర్చుకోవడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో ఉన్న వారికి సంబంధించి కూడా ఏర్పాట్లు సిద్ధం చేయడమే కాకుండా గోదావరికి అటువైపు ఇటువైపు రెండు పక్కల కూడా వారు ఉన్న విధంగా చూసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ ఏర్పాట్ల తర్వాత చూసుకుంటే కనుక నదిలో కూడా, అదే గోదావరి నదిలో కూడా మత్స్యకారులు ప్రత్యేకంగా కేటాయించినటువంటి వలల ద్వారాను వారు ఉన్నటువంటి ఆహారం, వారు ఉన్నటువంటి స్వభావాన్ని దృష్టి కేంద్రీకరించే విధంగా కూడా ఈ గోదావరికి సంబంధించి కూడా అన్ని బోట్స్ కూడా సిద్ధం చేసుకోవటం, అంటే బ్యారేజీ మొత్తం కూడా ఒక పండగ వాతావరణం నెలకొని ఉండడం జరిగింది. భారీ ఫ్లెక్సీలతో స్వాగతాలు పలకటమే కాకుండా కడియం నర్సరీ ఏదైతే పెట్టింది పేరు ఉందో, ఈ కడియం నర్సరీకి సంబంధించినటువంటి దాని నుంచి కూడా పవన్ కళ్యాణ్పై పూజలు పూలతో వర్షం కురిపించే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గోదావరి నదిలో సైతం కూడా జనసేన పార్టీ జెండాలను ఉంచి వారు స్వాగత ఏర్పాట్లకు సిద్ధం కావడం జరిగింది. గోదావరి నదిలో జనసేన జెండాలను కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన అందరూ కూడా జై పవన్ జై జనసేన అనే ఒక నినాదాలతోటి నినాదిస్తూ కూడా వాళ్ళు ఉండడం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతంలో 3:00 జరిగినటువంటి సభకు సంబంధించి కూడా మొత్తం ఈ ప్రాంతంలో మొత్తం కూడా 3 కవాతు జరుగుతున్నా కానీ ఉదయం 5 నుంచే వీళ్ళందరూ ఇక్కడికి చేరుకొని జననేత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా జనసేన వాలంటీర్లు కూడా దగ్గరుండి ట్రాఫిక్ని కంట్రోల్ చేయటము, వచ్చిన వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అంటే పవన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ పిచ్చుకోలంక ప్రాంతంలో చేస్తున్నటువంటి జనసేన కవాతుకి సంబంధించి చూస్తే కనుక మనం చూస్తున్న ఈ బ్యారేజ్ మొత్తం కవాతు నడిచే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారేజ్కి రెండు పక్కల కూడా మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలతో స్వాగత ఆహ్వానం పలికే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్న ఈ స్వాగత ఆహ్వానాలు కూడా రాత్రికి రాత్రి చేసినవి. గత 3 నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకడం కోసం ఈ బ్యారేజ్ మొత్తం సిద్ధం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్యారేజ్ మీదనే మరికొన్ని గంటల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కవాతు నిర్వహించనున్నారు. ఈ కవాతు కోసం ఏర్పాటు చేసినటువంటి జనసేన జెండాలు కానీ, ఎయిర్ బెలూన్స్ కానీ ప్రత్యేక ఆహ్వానం కూడా ఇచ్చే విధంగా ఉండడం జరిగింది. ప్రత్యేక ఆహ్వానం ఉండటమే కాకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా కొంతమంది వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం? గుంటూరు నుంచి వచ్చాం. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా ఒక మంచి ఇల్లులతో కూడిన రాజకీయాలు ఆయన తెస్తారని కూడా మేము నమ్మేమండి. ఆయన మీద విశ్వాసంతో గుండారం గుంటూరు జిల్లా చెప్రల్ మండలం గుండారం గారి నుంచి వచ్చాం. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం గుంటూరు, కృష్ణ, ప్రకాశం, విశాఖపట్నం నుంచి కూడా ప్రతి ప్రాంతం నుంచి కూడా జనసేన కార్యకర్తలు వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఒక పండగ వాతావరణం. ఉభయ గోదావరి జిల్లాల్లో మాకు దసరా, సంక్రాంతి, క్రిస్మస్ అన్ని పండుగలు కూడా ఈ రోజు నిర్వహించే విధంగా ఆనందంగా ఉంది. ఆ పండుగలను పోలిన విధంగా అంతకాడికి పెద్ద పండుగ ఇక్కడ నిర్వహించడానికి తామంతా సిద్ధమయ్యామని చెప్పేసి అందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఈ కార్యకర్తలు చూసినట్లయితే కనుక అందరూ చాలా ఆనందంతోనూ, కేరింతలు కొడుతూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కొత్తపేట నియోజకవర్గం అండి. మాది కొత్తపేట నియోజకవర్గం వచ్చిన చూడండి, మీ కుర్రలంతా పవన్లే గారి ఆశయాల సిద్ధాంతాలకి కట్టుబడి మేము ఆయన ఏదో రకంగా ఏ విధమైన ఎద్దరు కృషి చేసి ఆయన సీఎం చేయాలని మీ తపనతో మేము మీ కుర్రలు మీ జీవితంతా మేము ఆయన సీఎం చేయడం కోసం మేము కొత్తపేట నియోజకవర్గం వచ్చాం. ఈరోజు జనసేన కవాతు కోసం
అంతా కూడా జనసేన అధినేత కోసం వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ మొత్తం కూడా జనసేన జనసేన అంటూ మారు మోగే విధంగా కూడా జనసేన కార్యకర్తలు సిద్ధమై ఉన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తామందరూ సీఎం చేయటమే ముఖ్య ఉద్దేశం అని చెప్పేస్తే జనసేన అధినేతకు స్వాగత బ్యానర్లు ఏర్పాటు సిద్ధం చేయడం జరిగింది. గోదావరిలో చూసినట్లయితే కనుక జనసేన జెండాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గోదావరిలో కూడా ఆకర్షంగా నిలిసే విధంగా కూడా గోదావరిలో కూడా జనసేన జెండాలను సిద్ధం చేయడం జరిగింది. ఈ ప్రాంతమంతా కూడా జనసేన అధినేత కోసం ఎదురు చూస్తమే కాకుండా జనసేన అధినేత ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పేసి ఆతృతగా చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేసి వారికి స్వాగతం పలకటమే కాకుండా గోదావరి జిల్లా జనసేన కార్యకర్తల సత్తా ఏంటో మేము చూపుతాం అనే విధంగా కూడా అంగరంగ వైభవంగా కూడా జనసేన కవాతుకు సిద్ధం కావడం జరిగింది. ఇక్కడికి ప్రత్యక్షంగా వచ్చే జనసేన సైనికులకే కాకుండా జనసేన కవాతుకి రాని వారు కూడా ఇళ్లలో కూర్చొని చూసే విధంగా కూడా వారికి సంబంధించి కూడా ప్రతి పట్టణంలోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలలో 32 చోట్ల జనసేన సంబంధించినటువంటి ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా ఇక్కడ జరిగే ప్రతిదీ ప్రతి క్షణం అందించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కవాతును కానీ కవాతు తర్వాత నిర్వహించే బహిరంగ సభను కూడా ఎల్ఈడీల ద్వారా ప్రతి ప్రాంతంలోనూ గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైజాగ్, ఈ ప్రాంతాలన్నిటిలో కూడా ప్రధాన పట్టణాల అన్నిటిలో కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా ఇక్కడ జరిగే ప్రతి క్షణ క్షణాన్ని జన సైనికులకు అందించే విధంగా కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ప్రధాన పట్టణాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.